అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇవాళ 19th June వెన్స్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, మేజర్గా మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూద్దాం. షాంఘై ఒకటి కొద్దిగా బలహీనంగా ట్రేడ్ అవుతోంది. నికాయ్, కాస్పి, హాంకాంగ్ మార్కెట్స్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. 0.5% నుంచి 1.5% వరకు లాభాలతో ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా ట్రేడ్ అవుతున్నాయి. నిన్న ముగిసిన యుఎస్ మార్కెట్స్ లైక్ నాస్డాక్ ఫ్లాట్గా క్లోజ్ అవుతాయి. S&P 500 అండ్ డౌ జోన్స్ రెండు ఫ్లాట్గా, రెండు పాజిటివ్గా ముగియడం మనం చూసాం. ఆయిల్ $85 దగ్గర ట్రేడ్ అవుతుంది. గోల్డ్ $2,345 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ప్రపంచంలోనే అత్యధిక విలువ కలిగిన మోస్ట్ వాల్యుబుల్ పబ్లిక్ కంపెనీగా ఎన్విడియా నిలిచింది. దాదాపు $3.3 trillion అంటే ఆల్మోస్ట్ మన ఆర్థిక వ్యవస్థ సరిసమానమైన కంపెనీ ఎన్విడియా. సో ఇండియా ఈక్వల్స్ టు ఎన్విడియా. సో అంతటి దాన్ని, అంతటి విలువను ఈ మధ్యకాలంలో కంపెనీ జోడించుకుంది. యాపిల్ కంటే అత్యధిక విలువ కలిగిన కంపెనీగా ఇప్పుడు ఎన్విడియా నిలిచింది. సో ఈ మధ్యకాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం కానీ చిప్స్ కోసం విపరీతమైన డిమాండ్ వచ్చిన తరుణంలో ఎన్విడియా తన జోరును ఇంకా కొనసాగిస్తూనే ఉంది. సో ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న అప్డేట్స్గా. స్పెసిఫిక్గా స్టాక్స్ పరంగా మనం ఒకసారి చూసినట్టయితే, ఓకే, అండ్ నిన్న డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ FIIs దాదాపు 2,570 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ కొనుగోలు చేయగా, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ దాదాపు 1,500 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ కొనుగోలు చేశారు. దాదాపు 4,000 crore రూపాయల ప్లస్ అటు DAAs అండ్ FIIs కొనుగోలు చేయడం చూస్తున్నాం. స్టాక్ స్పెసిఫిక్గా చూస్తేనేమో క్రాఫ్ట్స్మెన్ ఆటోమేషన్లో ఒక క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ ఉంది. 1,200 crore రూపాయలు మేర సమీకరించాలి. 4,400 రూపాయల చొప్పున ఒక్కొక్క షేర్ని 7.7% డిస్కౌంట్గా ఆఫర్ చేసి 1,200 crore దాకా సమీకరించబోతుంది క్రాఫ్ట్స్మెన్ ఆటోమేషన్. ఇండస్ టవర్స్లో తన వాటాని వోడాఫోన్ విక్రయించబోతోంది. 310 రూపీస్ నుంచి 341 రూపీస్ ప్రైస్ రేంజ్లో. JF కమర్షియల్లో వ్యాప్కో ఏషియా ఒక 5% వాటా విక్రయిస్తోంది. టాటా టెక్నాలజీస్ మైక్రోసాఫ్ట్ అండ్ టాటా మోటార్స్తో ఒప్పందం కుదుర్చుకొని ఒక ఇన్నోవెంట్ హ్యాకథాన్ అన్న ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతోంది జనరేటివ్ AI మీద ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి. జీ ఎంటర్టైన్మెంట్ CFOగా రోహిత్ కుమార్ వైదొలి గారు, ముకుంద్ గల్గలి అని ఆయన CFOగా నియమితులయ్యారు. గ్లాండ్ ఫార్మాలో పేరెంట్ కంపెనీ ఫోసన్ వాటాలు విక్రయిస్తోంది. సన్సెరాలో వాటాలు విక్రయం చూస్తున్నాం. సో పెద్ద ఎత్తున ఈ మధ్యకాలంలో వాటాలు విక్రయం భారీగా జరుగుతోంది. అంటే మార్కెట్స్ బాగా పీక్లో ఉండి వరుసగా 4వ రోజు కూడా నిన్న రికార్డు స్థాయిలో మార్కెట్స్ పెరగడం చూసాము. రికార్డు స్థాయి గ్రోత్ మార్కెట్స్లో కనిపిస్తుంది. సో ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు ఒక ఫ్రెష్ హైస్ మార్కెట్ హిట్ చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాయి. బట్ ఏదో పాయింట్ ఆఫ్ టైంలో బ్రేక్ ఎక్కడ అన్నది ఎవరూ చెప్పలేకపోతున్నారు. సో మార్కెట్స్లోకి ఎప్పటికప్పుడు ఒక కొత్త న్యూస్ ఫ్లో అవుతూనే ఉంది. నిన్న మనకి డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ సంబంధించి ఒక న్యూస్ రావడం కూడా మార్కెట్స్కి నిన్న ఒక కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. అండ్ ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో హెడ్ ఆన్ పిఈ స్ట్రీట్ టీపీజీ అవుట్రమ్స్ ఆల్ ఇన్ అల్టిమెట్రిక్ రేస్. సో యుఎస్లో తెలుగు వాళ్ళకి చెందిన రాజ్ వట్టికుట్టి అన్న చెందిన తన కంపెనీ దాదాపు 12,500 crore రూపాయల వాల్యుయేషన్ ఉంది. ఆల్టిమెట్రిక్ అన్న కంపెనీకి అందులో 40% వరకు వాటా విక్రయించాలి, వాటా కొనుగోలు చేయాలని చెప్పి టీపీజీ లాంటి ప్రముఖ కంపెనీస్ పోటీ పడుతున్నాయన్నట్టుగా కూడా ఒక వార్త ఇక్కడ. ఫ్యామిలీ ఇంక్ సీక్స్ కౌన్సిల్ ఆన్ హౌ డీడ్స్ క్యాన్ బి అండన్. NHAI 44,000 crores బాట్ రోడ్ ట్రిప్. సో బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ BOT రోడ్ ట్రిప్ రోడ్ ప్రాజెక్ట్స్ని మరింత వేగవంతం చేయాలి, PPP మోడ్ మరింత ఫాస్ట్ లేన్లో చేయాలి అని చెప్పి NHAI భావిస్తోంది. సో రోడ్ ప్రాజెక్ట్స్ చేసే కంపెనీస్కి ఇది ఒక పాజిటివ్ అంశంగా ఇక్కడ మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఫస్ట్ పేజ్లో. స్పెసిఫిక్గా ల్యాక్ ఆఫ్ డెప్త్ ఇన్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ర్యాలీ హింట్స్ ఆల్ నాట్ షేనింగ్ ఆన్ దలాల్ స్ట్రీట్. ఇక్కడ డెప్త్ అనేది చాలా ఇంపార్టెంట్ మార్కెట్స్కి. అంటే ఓవరాల్గా ఇండెక్స్ పెరుగుతోంది, ఏ రోజుకి ఆ రోజు మార్కెట్స్లో రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయంటే అన్నిటి కలుపుకొని క్యాట్స్ అండ్ డాక్స్తో సహా అంటాం కదా, అలా చిన్న చిత్తగా స్టాక్స్తో సహా అన్ని పెరుగుతూ వెళ్ళినప్పుడు మాత్రమే డెప్త్ చాలా స్ట్రాంగ్గా ఉంది, ఓవరాల్గా మార్కెట్ బ్రెత్ పాజిటివ్గా ఉందని అనుకుంటాం. అయితే ఇక్కడ ఓవరాల్గా నిఫ్టీ మిడ్ క్యాప్ 150లో 13% స్టాక్స్ మాత్రమే పెరుగుతున్నాయి. అలాగే నిఫ్టీ స్మాల్ క్యాప్ 250లో 8% స్టాక్స్ మాత్రమే పెరుగుతున్నాయి. సో దీన్ని బట్టి చాలా లిమిటెడ్ అండ్ వెరీ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ మాత్రమే కొనసాగుతోంది అన్నట్టుగా అక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది.
అండ్ ఈ డాటా ఒకసారి మనం చూస్తే ఈ మధ్యకాలంలో పెరిగిన స్టాక్స్ జాబితా ఇది. సో ఇవన్నీ కూడా కొద్దిగా మనం మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఓవరాల్గా మార్కెట్ పెరుగుతుంది కదా మనం కూడా ఇన్వెస్ట్ చేద్దామని చెప్పి అనుకోవడానికి కొద్దిగా కష్టమవుతుంది. కొద్దిగా చూసుకుని మీ మీ డెసిషన్స్ని బట్టి అంటే ఆ స్టాక్లో నిజంగా ఫండమెంటల్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు మాత్రమే మనం దీన్ని పర్ఫామ్ చేసుకోవడం అంటే మనం ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. వరల్డ్ బీటింగ్ గ్రోత్ పేస్ టు కంటిన్యూ ఆర్బీఐ గవర్నర్ చెప్తున్నారు. Q1 దాదాపు 7.3% మేర హయ్యర్ రూరల్ డిమాండ్ ఫర్ కన్జ్యూమర్ గూడ్స్ అండ్ రిజంప్షన్ ఆఫ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ బోర్డ్ వెల్. సో ఇక నెక్స్ట్ ట్రిగ్గర్ మార్కెట్స్కి ఏదైనా ఉంది అంటే వర్షాలు అండ్ కన్జ్యూమర్ గూడ్స్కి డిమాండ్ అండ్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ రావడము, ఇవన్నీ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ డిమాండ్ రావడం, ఇవన్నీ కూడా మార్కెట్స్కి నెక్స్ట్ ట్రిగర్గా పనికొచ్చే అవకాశం ఉంది. సో శక్తికాంత్ దాస్ గారు చెప్తున్నారు రూరల్ డిమాండ్ పెరుగుతోంది కన్జ్యూమర్ గూడ్స్కి, అలాగే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మార్కెట్స్లోకి రావడం అనేది కలిసి వచ్చే అంశంగా ఆయన చెప్తున్నారు. సో వేచి చూడాలి. బట్ 7% పైగానే వృద్ధి రేటు మన దేశం నమోదు చేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఐఎండీ రివైజెస్ జూన్ రైన్ఫాల్ ఫోర్కాస్ట్ డౌన్వర్డ్స్ టు బిలో నార్మల్. సో జూన్లో అనుకున్న స్థాయిలో వర్షపాతం ఇప్పటికైతే నమోదైతే అవ్వలేదు. బిలో నార్మల్ అనుకున్న దానికంటే సాధారణ కంటే ఇంకా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. జల్గావ్, అమరావతి, చంద్రాపూర్, బిజాపూర్, సుక్మా, మల్కాన్గిరి, విజయనగరం ప్రాంతాల్లో మాన్సూన్ స్టక్అప్ అయిపోయింది, సౌత్ వెస్ట్ మాన్సూన్. సో ఇంకా దేశవ్యాప్తంగా కూడా స్ప్రెడ్ అవ్వలేదు అనేది ఐఎండీ చెప్తున్నమాట. సో ఇదే మనకి కొద్దిగా వరింగ్ ఫ్యాక్టర్గా కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నౌ. అయితే ఫిచ్ FY25లో భారత వృద్ధి రేటు 7.2% నమోదవుతుందని అంచనా కడుతోంది. SDBL చైల్డ్ లేబర్ ఇన్సిడెంట్ క్యాష్ ఏ క్లౌడ్ ఓవర్ ఇండియా సింగ్ సప్లై చైన్. సో సోమ్ డిస్టిలరీస్లో దాదాపు 50 మందికి పైగా పిల్లలకు 58 మంది పిల్లలకు చేతులు కాలిపోయి బర్న్డ్ హ్యాండ్స్ ఉన్నాయి. వాళ్ళ లిక్కర్ ఫ్యాక్టరీలో చిన్నపిల్లల్ని కూడా పనికి పెట్టుకున్నారు, వాళ్లతో కూడా పని చేయిస్తున్నారనే ఒక దౌర్భాగ్య స్థితి ప్రస్తుతం బయటకు వచ్చింది. సోమ్ డిస్టిలరీ స్టాక్లు ఉన్న ఒక 16% మేర పతనం అవడం చూసాం. మళ్ళీ ఇంట్రాడేలో కొద్దిగా రికవర్ అయినప్పటికీ కూడా SDBL మీద ఇంపాక్ట్ చాలా తీవ్రంగా ఉండే అవకాశం అయితే ఉంది. చైల్డ్ లేబర్ను వాళ్ళు వినియోగించుకుంటూ సో ప్రమాదకరమైన పనుల్లో వాళ్ళ వినియోగం అనేది నిషేధించిన సంగతి మనకు తెలుసు. బట్ స్టిల్ లిస్టెడ్ స్పేస్లో ఉన్న కంపెనీ కూడా అలాంటి పనులకు అలాంటి పాపకార్యానికి పాల్పడింది అంటే ఖచ్చితంగా మార్కెట్ దీన్ని క్షమించే అవకాశం అయితే లేదు. వేదాంత సీస్ స్టీల్ బిజినెస్ సేల్ ఇన్ H1. సో మొదటి అర్ధ భాగంలో వేదాంత స్టీల్ బిజినెస్ విక్రయానికి సంబంధించి వాటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సంబంధించి కానీ డెట్ తగ్గించుకోవడానికి సంబంధించి కానీ ప్లాన్స్ ఉన్నాయని చెప్పి చైర్మన్ అనిల్ అగర్వాల్ చెప్తున్నారు. HALని ఒక 6% మేర పెరిగింది. డిఫెన్స్ కంపెనీ డిఫెన్స్ నుంచి భారత కేంద్ర రక్షణ శాఖ నుంచి ఆర్డర్స్ అందిన నేపథ్యంలో స్టాక్లో అయితే ఒక స్ట్రాంగ్ జంప్ మనం చూసాము. ఫోసన్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, వాటా విక్రయిస్తోంది గ్లాండ్ ఫార్మాలో. జర్మన్ ప్రమోటర్ ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నట్టు ప్రమోటర్స్ పెద్ద ఎత్తున వాటా విక్రయించి పీక్ రేట్స్లో బయటపడుతున్నారు. ఎయిర్టెల్ క్లోసెస్ గ్యాప్ విత్ జియో ఇన్ రెవెన్యూ మార్కెట్ షేర్. సో ఎయిర్టెల్ కూడా చాలా వేగంగా దూసుకొస్తుంది. జియో ఎన్ని పెట్టుబడులు పెట్టినప్పటికీ కూడా అదే స్థాయిలో ఎయిర్టెల్ కూడా వేగంగా తన దీన్ని తీసుకొస్తుంది. జియో 42.1% మార్కెట్ షేర్ ఉంటే దాదాపుగా 38% మార్కెట్ షేర్తో భారతీయ ఎయిర్టెల్ కూడా చాలా వేగంగా దూసుకొస్తుంది. -40 basis points మేర రెవెన్యూలో కానీ మార్కెట్ షేర్లో కానీ ఉంటే వోడాఫోన్కి, అదంతా కూడా +35 భారతీయ ఎయిర్టెల్కి కలిసి వస్తుంది. జియో +3 basis points మాత్రమే ఈసారి జంప్ని తీసుకోగలిగింది. పిఎఫ్సి దాదాపు 15,000 కోట్ల రూపాయల మేర లోన్స్ని ఎస్పీ గ్రూప్ షాపూర్జీ పల్లంజి కంపెనీ గ్రూప్లకు ఇవ్వబోతోంది. పాజిటివ్ అంశం ఆ గ్రూప్కి. ఇట్ వాస్ క్లోజింగ్ టైమ్ ఫర్ మెనీ రిటైలర్స్ ఇన్ FY24. వీమా, డబ్ల్యూ, అరేలియా, చాలా కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్ తమ షట్టర్స్ని దింపేస్తున్నాయి. అండ్ హైదరాబాద్లో కూడా కొన్ని మాల్స్, ఘోస్ట్ మాల్స్ అనేవి తయారవుతున్నాయి. మాల్స్లో రిటైలర్స్ పెద్దగా లేకపోవడము, ఈ కామర్స్ విజృంభణ మరింతగా పెరగడము, అండ్ ఫాస్ట్ ఈ కామర్స్లో, క్విక్ కామర్స్లో వైట్ గూడ్స్ కూడా ఈసారి అమ్మాలి. ఫ్రిడ్జ్లు, టీవీలు, ఏసీలు కూడా వీలుంటే జెప్టోలోనో స్విగ్గీ ఇన్స్టామార్ట్ను బుక్ చేసుకునే పరిస్థితి మెల్లమెల్లిగా రాబోతోంది. సో ఇవన్నీ కూడా మాల్స్కి ఒక నెగిటివ్ అంశంగా కాబోతోంది. అండ్ HDFC సెక్యూరిటీస్ బై అండ్ సెల్ ఐడియాస్ పరంగా చూస్తేనేమో స్ట్రైడ్స్ ఫార్మా కొనుగోలు చేయాలి 993 దగ్గర. టార్గెట్ 1090-1300 పెట్టుకుంటూ స్టాప్ లాస్ 947 చెప్తుంది. జెన్సార్టెక్ 703 కరెంట్ మార్కెట్ ప్రైస్, 795-900 టార్గెట్ ప్రైస్ అండ్ 635 ద స్టాప్ లాస్.
అండ్ బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో జిఎస్టీ కౌన్సిల్ అన్నిటికంటే మేజర్ జిఎస్టీ కౌన్సిల్ లైక్లీ టు అడ్రస్ రెట్రో ట్యాక్స్ అండ్ ఆన్లైన్ గేమింగ్ దాదాపు 112,000 కోట్ల రూపాయల ట్యాక్స్ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటికి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం మనకి 1-2 రోజుల్లో మేబీ 22వ తారీఖు అనుకుంటాను తీసుకోబోతోంది ప్రభుత్వం జిఎస్టీ కౌన్సిల్ భేటీ కాబోతు. సో ఆన్లైన్ గేమింగ్ కంపెనీస్కి ఇది ఒక పాజిటివ్ అంశం అవుతుంది ఒకవేళ దాన్ని ఆ రెట్రో ట్యాక్స్ని కనుక ప్రభుత్వం రద్దు చేసినట్టయితే. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం గవర్నమెంట్ ప్లాన్స్ టెలికామ్ పిఎల్ఐ రివ్యాంప్ మే ఫోకస్ ఆన్ ఎంఎస్ఎంఈస్ అండ్ ఎక్స్పోర్ట్ మోర్ ఎంఎన్సీస్ ఐఐపీఓ రూట్ ఆఫ్టర్ హుందాయ్ మూవ్. సో హుందాయ్ తర్వాత నయారా అండ్ ఆసిలర్ మిట్టల్ ఫ్లిప్కార్ట్ కియా టయోటా కిర్లోస్కర్ డెల్ శాంసంగ్ ఇలాంటి కంపెనీస్ కూడా ఐపీఓకి వచ్చి ఇండియా మార్కెట్ని కైవసం చేసుకోవడానికి ఇండియా మార్కెట్ నుంచి నిధులు సమీకరించే ప్రయత్నాలు ఉన్నాయన్నట్టుగా కూడా ఒక వార్త ఇక్కడ మనం గమనించవచ్చు. బాష్ 50% మీద ఇయర్ టు డేట్లో పెరిగింది 34,000 పైన ట్రేడ్ అవుతోంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ 6.5%, పరాస్ డిఫెన్స్ 20% మీద పెరగడం నిన్న మనం చూసాము. ఎంఎండిసి కూడా టాప్ గ్యారెంట్గా నిలిచింది. క్యాంపస్ యాక్టివ్ వేర్ బెస్ట్ ఫుట్ ఫార్వర్డ్ అన్నట్టుగా మార్జిన్స్ కూడా పెరుగుతున్నాయి క్యాంపస్ యాక్టివ్ వేర్కి. యాజ్ ఆఫ్ నౌ 49 PE కోట్ అవుతోంది 26 ఎస్టిమేట్స్ ప్రకారం మనం చూసినట్టయితే. 285 నుంచి దాదాపు 300 రూపాయల దాకా టార్గెట్ ప్రైజ్ ఉంది మెట్ క్యాంపస్ యాక్టివ్ వేర్కి. కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్ 10% మేర పెరిగింది ఈ నెలలో లోయర్ లెవెల్స్ నుంచి. అడ్వాన్స్ ట్యాక్స్ దాదాపు ఫస్ట్ క్వార్టర్లో 27% మేర పెరగడం అనేది మార్కెట్కి కలిసి వచ్చిన అంశంగా ఇక్కడ మనం చూడవచ్చు. డిఆర్ఎల్ వార్బర్ పింకస్ ఈక్విటీ ఫ్రంట్ రన్నర్స్ టు బై బిఎస్వి. ఇక్కడ అడ్వెంట్కి చెందిన భారత సీరమ్స్ అండ్ వ్యాక్సిన్స్ కంపెనీని కొనుగోలు చేయడానికి న్యూఢిల్లీకి చెందిన మ్యాన్కైండ్ అలాగే హైదరాబాద్ చెందిన డాక్టర్ రెడ్డిస్ కంపెనీస్ పోటీ పడుతున్నాయన్నట్టు కూడా ఒక వార్త మనం చూడవచ్చు. సో ఇవి మేజర్ వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.